నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలతో ఉధృతితో వాగులు పొంగిపొర్లుతున్న పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లాను చూసుకున్నట్లయితే పాకాల వాగు పొంగిపొర్లుతుందో, అక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి. ఇవి కొండాయి ఓటాయి గ్రామాలలో కూడా మొత్తం రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. 30 గ్రామాలకు మొత్తం రాకపోకలు సంభవించాయి. అక్కడ కరెంటు లేకపోవడంతో అంధకారంలో మగ్గుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పటికి సమాచారం అందించినప్పటికీ కూడా అక్కడికి పోలేని పరిస్థితులలో ప్రత్యామ్నాయంగా ప్రజలు స్వచ్ఛందంగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికార యంత్రాంగం భావించింది. అక్కడికి సలహాలు సూచనలు ఫోన్ల ద్వారా మాత్రం సమాచారం అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు ప్రవాహం ఉధృతికి పొంగిపొందుతో అక్కడ లో లెవెల్ వంతెనల్లో అన్ని మొత్తం రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాలలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంది. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ లో మాత్రం 4 రోజులుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారుగా 8 కోట్ల నష్టం వాటిల్లని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వర్షం తగ్గినట్టయితే లోటును ఆ ఉత్పత్తి మొత్తం మళ్ళా పునరుద్ధరించి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికార యంత్రంగా చెప్తుంది. ములుగు జిల్లాలో మొత్తం రాకపోకలు స్తంభించిపోయాయి. ములుగు ఏటునగరం ప్రాంతాలలో మొత్తం గోదావరి ప్రవాహం గంట గంటకి ఉధృతి పెరుగుతుంది. 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అక్కడ అధికార యంత్రాంగం మొత్తం అక్కడనే ఏర్పాట్లు చేశారు. కొన్ని లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రామన్నగూడెం గ్రామాలకు చెందిన వారిని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఎటునగరం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి సమాచారం అందించారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వరంగల్లోని తాజా పరిస్థితి. వీడియో దశరథతో అశోక్ బిస్క్ న్యూస్ వరంగల్.